ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్లో చూస్తున్నారుగా, బ్యూటిఫుల్ రోజెస్ చాలా బంచెస్గా వచ్చాయి. సీజన్లో మనము ఆల్ టైమ్ రోజెస్ని అయితే చాలా చక్కగా పెంచుకోవచ్చు. చక్కగా ఇలా మొగ్గలు, ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అయితే మనం పడేసే వాటితోనే మనము కింద పడేసేటటువంటి వేస్టేజ్తో, అంటే తొక్కలతోటి కూడా మనము ఇలా ఫ్లవరింగ్ అయితే ఎక్కువగా తీసుకోవచ్చండి. మా గార్డెన్లో ఎక్కువగా నేను నా దగ్గర దొరికే ఫెర్టిలైజర్సే కాకుండా ఇలా వేస్టేజ్తో కూడా చక్కగా మొక్కల్ని పెంచుతూ ఉంటాను. మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనము ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. అయితే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనం ఎప్పుడు కూడా రోజా మొక్కకి తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే నేను మీకు చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోజా ఫ్లవర్స్కి. సో మంచి రిచ్ సాయిల్ ఇవ్వాలి మనం, అంటే సాయిల్లో కోకోపీట్, వర్మీ కంపోస్టు, అలాగే మనము మట్టి, ఈ మూడు కూడా సమపాళ్ళలో కలుపుకొని కొద్దిగా మనము నీమ్ కేక్ కలుపుకుంటే కనుక మట్టి ఎప్పుడు కూడా ఇక్కడ పొడి పొడిగా చక్కగా ఫెర్టైల్ అయి ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నటువంటి సాయిల్లో మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్కకు చేరిపోతుంది. సో మనము మంచి సాయిల్ మిక్సింగ్ అయితే కలుపుకోవాలి. తర్వాత రోజెస్ మీకు ఎప్పటికీ కావాలంటే కనుక మీరు ఏం చేయాలంటే, మీరు ఆల్ టైమ్ రోజెస్ మొక్కని తెచ్చుకోవాలి. కొన్ని ఏమో హైబ్రిడ్ మొక్కలు ఉంటాయండి, కొన్ని ఆల్ టైమ్ రోజెస్ ఉంటాయి. ఆల్ టైమ్ అంటే సంవత్సరం అంతా కూడా మనకు ఇలా పువ్వులు అనేవి విరబూస్తూనే ఉంటాయి మొక్కకి. సో మనం అలాంటి మొక్కలు తెచ్చుకుంటే, చక్కగా ఇలా హైబ్రిడ్ మొక్కలు కాకుండా ఆల్ టైమ్ రోజెస్ తెచ్చుకుంటే మనము ఎప్పటికీ ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంటైనర్ సైజ్ అండి. మంచి కంటైనర్ ఇవ్వండి. మొక్కను బాగా పెంచడానికి వేరు వ్యవస్థ బాగా విస్తరించి మొక్క చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక మీరు చక్కగా మంచి కంటైనర్ అయితే మనం ఇవ్వాలి మొక్కకి. సో కంటైనర్ అంటే కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇస్తే ఇలా రోజెస్ అనేవి వాటికి కూడా బలం కావాలి కదండి మొక్క ఎదగటానికి. సో అందుకని మనం కంటైనర్ ఇస్తే చక్కగా ఇలా ఎదుగుతుంది. అలాగే మనం ఎప్పుడు కూడా వారం వారం మొక్కకి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇలా సాయిల్ అయితే మనము ఒకసారి ఏదైనా ఇలాంటి టూల్ తీసుకొని ఎప్పుడు అప్పర్ లేయర్ని కదిలిస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఏవైనా కలుపు మొక్కలు ఉంటే వెళ్ళిపోతాయి, అలాగే రూట్స్ అనేవి మంచిగా స్ప్రెడ్ అవుతాయి. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది మొక్కకి చక్కగా అందుతుంది, మొక్కకి ఏరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా పొడి పొడిగా ఉండాలండి సాయిల్. అలాగే మనం వారానికి ఒక్కసారి ఫెర్టిలైజర్స్ ఫ్లవరింగ్ కోసము ఇస్తూ ఉండాలన్నమాట. అయితే ఈరోజు నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే మీకు మనం చూద్దాము. ఇప్పుడైతే నేను ఇలా సాయిల్ అయితే ఒక్కసారి లూజ్ చేశాను. నేను ఆల్రెడీ ఒక ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఉంచానండి, అది మీకు చూపిస్తాను నేను ఈరోజు ఎలా ఇవ్వబోతున్నాను అనేది. చూసారా, ఇలా సాయిల్ అంతా కూడా చాలా గట్టి పడకుండా చక్కగా, ఏదైనా వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోయేటట్లు ఉండాలి, అవుట్లెట్ కూడా క్లియర్గా ఉండాలి వర్షాకాలము. అలాగే సాయిల్ అనేది ఇలా లూజ్గా ఉండాలి. ఫెర్టిలైజర్ ఎప్పుడు కూడా మనము వర్షాకాలం ఏంటంటే వర్షం తగ్గిన తర్వాత ఇవ్వాలండి. చాలామందికి డౌట్ అనమాట ఫెర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి అని. వర్షాలు పడుతూ ఉంటే మీరు ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా వేస్టే. వర్షం తగ్గగానే ఇస్తే మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి. మొక్కలకి మనం రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు, వారానికి ఒక్కసారి. చూసారా మా గార్డెన్లో ఇలా బుజ్జి తల్లులు, వానపాములు ఎలా ఉన్నాయో. చాలా చక్కగా ఇలా వానపాములు ఉంటే కనుక ఎర్త్ వామ్స్ సాయిల్ అనేది చాలా రిచ్గా ఉన్నట్టు అనమాట. ఇవి ఏంటంటే మొక్కకి చాలా హెల్ప్ చేస్తాయి, ఫ్రెండ్స్ అనమాట. చక్కగా సాయిల్ ఎప్పుడు కూడా రిచ్గా ఇలా వానపాములతో ఉంటే మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నట్టు మొక్కల్ని. సరేనా, ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎంత చూద్దామా. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి తొక్కలు, తొక్కలే కదండి, తీసి పాడేయకండి, తొక్కలు తెలుసు కదండి. ఇవి ఆలు తొక్కలు అనమాట. ఆలు తొక్కలు చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం ఆలు తొక్కల్ని ఎప్పుడు కూడా పడవేయకుండా ఇలా చక్కగా ఒక బౌల్లో తీసుకుని వాటర్లో నానబెట్టి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత మొక్కలకి ఇవ్వడమే. చాలా సింపుల్ ఫెర్టిలైజరే, కానీ ఫ్లవరింగ్ అయితే సూపర్గా వస్తుంది. మొక్కలన్నిటికీ కూడా రోజెస్ అనేవి చాలా చాలా బాగా విరబూస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏం లేదు, మనం పీల్ చేసినటువంటి తొక్కలు ఆలుని. సో ఇందులో మనము కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇలా మనం కొద్దిగా ఇవి నానేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్. సో ఇలా మనము ఒక 1 అవరు నానబెట్టేద్దాం. 1 అవర్ అయ్యాక మొక్కలకి మనము ఈ ఫెర్టిలైజర్ ఇద్దామండి. ఈలోగా నేను గార్డెన్లో ఉన్న పండ్లన్నీ చేసేసుకుంటానమాట ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు, లేదా ఓవర్ నైట్ సోకింగ్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఒకసారి ఇలా కొద్దిగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేస్తే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వాటర్లోకి అబ్జార్బ్స్ అయిపోతాయి, కాబట్టి చక్కగా మొక్కలు అనేవి హ్యాపీగా హెల్తీగా పెరుగుతాయి, న్యూట్రియంట్స్ ఇస్తూ ఉంటాయి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది.
ఇలాగా గార్డెన్ లో చూసుకుంటే మనము ప్రతి రోజెస్ కూడా చాలా చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంది. మొగ్గలు అనేవి ఎప్పటికీ వస్తూ ఉండాలి. మనము మందారాలైనా సరే రోజెస్ అయినా సరే చాలా చక్కగా పెంచుకోవాలంటే మొక్కల్ని కూడా మీరు ఇలాగా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఇది మందార మొక్క చెప్తున్నాను. ఫ్లవరింగ్ ఎక్కువ రావాలి, మొగ్గలు ఎక్కువగా రావాలి అని కనుక మనం అనుకుంటే కనుక ఇలా చక్కగా మొక్కల్ని ప్రూన్ చేస్తూ ఉండాలి, అంటే కట్ చేస్తూ ఉండాలన్నమాట. కట్ చేస్తే ఏమవుతుందంటే మొక్క కాండం అనేది బలంగా ఎదుగుతుంది. ఎదగటం వల్ల మొక్క చాలా ఏజ్ పెంచుతాం కాబట్టి ఫ్లవరింగ్ అనేది చిన్న మొక్కకైనా కూడా ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. మొక్కను బాగా పెంచటం వలన మొక్క పెరగడానికి ఫుడ్ అంతా తీసుకుంటుంది, ఫ్లవర్స్కి రావన్నమాట. అందుకని మీరు ఇలా చేసేస్తే కనుక చక్కగా ఇలా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే మీరు తీసుకోవచ్చండి. ఈ సింపుల్ చిట్కా మీరు పాటించండి, చక్కగా ఇలా బోల్డ్ అన్ని రోజెస్ అయితే మీరు తీసుకోవచ్చు. చూసారు కదా, ఇవి మా గార్డెన్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అన్నమాట. అండ్ మల్లెపూలు కూడా మనం చూస్తే చూడండి ఇలా పెద్ద పెద్దగా వచ్చేస్తాయండి, చాలా బాగా వస్తాయి. మనం ఇచ్చే కుండీ సైజుని కాదు, కానీ మనము మొక్క ఏజ్ని అనేది పెంచాలి. పెంచినప్పుడే మొక్క నుంచి ఎక్కువ ఫ్లవరింగ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చక్కగా వస్తాయి. మీరు ఈరోజే ఈ యొక్క ఆలు పీల్స్ ఏవైనా ఉంటే కనుక మొక్కలకి ఇచ్చి చూడండి. 1 వీక్లో మీరు బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు తీసుకుంటారు. ఈరోజు అయితే ఇప్పుడు మనం చూద్దాము, ఫెర్టిలైజర్ తయారై ఉంటుంది. ఆల్రెడీ 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మొక్కలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు సింపుల్గా ఈ ఫెర్టిలైజర్ అయితే మనము 1 అవర్ తర్వాత, నేను 1 అవరే ఇస్తున్నాను, మీరు ఓవర్ నైట్ సోకింగ్ చేసిస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫెర్టిలైజర్ మొక్కలకి ఇస్తూ ఉంటాను కాబట్టి. ఇది ఇంకా మిగిలిన ఈ పీల్స్ ఏంటంటే మీరు కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. చూడండి ఈ పీల్స్ని మళ్ళీ మనము ఏదైనా ఒక కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇందాక మొత్తం సాయిల్ అనేది అయితే నేను లూజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజరు మొక్కలకి చక్కగా వేర్లకు అనేది రీచ్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా ఇస్తున్నాను, కొద్దిగానే మనం ఒక మొక్కకి ఇవ్వగలుగుతాం అన్నమాట. చూసారా, ఇలా మీరు చిన్న టిప్స్ కిచెన్ నుంచి వచ్చి వేస్తే కూడా పూల మొక్కలు చాలా బాగా పెంచుకోవచ్చు అండి. వీటికి ఏదో పెద్ద పెద్ద ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఏదైనా ఆకుముడత కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఏంటంటే మనము చిగుర్లు అనేది కట్ చేస్తూ ఉంటే మొక్కకి కొత్తగా మళ్ళీ ఆకులు వచ్చి అన్నీ కూడా సెట్ అయిపోతూ ఉంటాయి. సో దట్ మళ్ళీ మొక్క అనేది ఫ్రెష్గా పెరుగుతూనే ఉంటుంది. ఏది టెన్షన్ పడక్కర్లేదు. వారానికి ఒక్కసారి పుల్లటి మజ్జిగని ఒక్కసారి మీకు వీలైతే కనుక స్ప్రే చేయండి. మొక్కలు అనేవి చాలా చాలా బాగా పెరుగుతాయి. ఓకేనా, ఇది ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా జ్యోతి న్యాచురల్స్ .com వెళ్ళి కూడా మీరు చక్కగా ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతి.